టూర్కి వస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నామంటున్నారు. అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. వారితో రేపు పొద్దునే వెళ్ళడానికి అంతా కూడా ప్లాన్డ్ గా ఉన్నప్పుడు రేపు ఏదో జరగబోతోంది, అడ్డుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని ముందుగానే పరిగణనలో తీసుకొని అరెస్ట్ చేస్తున్నారంటే ఎలా చూడాలంటారు? సమస్యను ఎక్కడైతే మనకు ఒక ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ అనేది చూపించాలి, కానీ ఇక్కడ అరెస్టులు చేసుకుంటూ పోవడాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అసలు ఎందుకు చేస్తున్నారు? పట్టాభిరామ్ గారు మీకు నా వాయిస్ వస్తుందండి? ఎస్ రైట్ రామన్ గారు, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏపీ ఎలా ఉందో కూడా మనకి తెలుసు. అంటే ఇంత వాడి వేడిగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో పోలవరం టూర్ నేపథ్యంలో ముందుగానే అరెస్టుల పర్వాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఎందుకు చేస్తున్నారని అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హలో, యా చెప్పండి రామన్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏదైతే ఎన్నికల హామీలో కావచ్చు, అదేవిధంగా పాదయాత్రలో కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆనాడు నేను వస్తే నేను ఉన్నాను నేను విన్నాను అన్న ఒక వాగ్దానంతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులను నట్టేట ముంచారు. ప్రధానంగా ఆనాడు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి 236 ఉద్యోగాలను నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తామన్నారు. కానీ ఇవాళ చూస్తే గత నెల ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 10,143, అంటే ఏ రకంగా ఉందో, నిరుద్యోగుల మీద ఏ రకమైనటువంటి ప్రేమ అభిమానం ఉందో, ఏ రకంగా మోసం చేస్తారని మేము ప్రత్యక్షంగా చూసాం. ఆనాడు ప్రతి ఒక్క నిరుద్యోగికి మేము చెప్పాం, ఖచ్చితంగా పలానా ప్రభుత్వం వస్తుంది, మనకి మంచి జరుగుతుంది, నిరుద్యోగులంతా ఓట్లే, నేను మేము ఓట్లు వేయిస్తే. ఈరోజు మమ్మల్ని తీవ్రమైన మోసం చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి తప్పిదాలకు ఆయన మాట తప్పాడు కాబట్టి మేము అడ్డుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి 236 ఖాళీలు ఉంటే మీరు ఎన్ని ఇస్తున్నారు? ఈరోజు ఏజ్ 47 పెంచానని మేము ప్రతిసారి ప్రతి విజ్ఞప్తులు ఇస్తున్నా కూడా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావడం లే. ఇన్ని ఉద్యమాలు చేస్తున్నాం, ఇన్ని ర్యాలీలు చేస్తున్నాం, ఇన్ని దీక్షలు చేస్తున్నాం, కానీ ఇంతవరకు ఏంది? ఒక సీఎం నుంచి ఒక మాట నిరుద్యోగులకి ఇన్ని పోస్టులు మేము పెంచుతాము, మీరు సైలెంట్గా ఉండని ఒక్క మాట ఏమిటి చెప్తారా? ఎవరో మంత్రి చెప్పడము లేదంటే ఏపీఎస్సి మెంబర్ చెప్పడము ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మేము ఆయన అడ్డుకోవాలనుకున్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చారో ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చపోతే ఈరోజు అడ్డుకుంటాం, ఈరోజే కాదు రేపే కాదు రాబోయే కాలంలో నిరుద్యోగులందరూ ఏకం చేసి ప్రతి చోట అడ్డుకుంటాం. ఇదైతే గ్యారంటీ, ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్, అంటే రామన్న గారు ఇప్పుడు మీరు అన్నట్టే నేను విన్నాను ఉన్నాను అనేటటువంటి స్లోగన్ బాగుంది, ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ నిలబెట్టుకోలేకపోయారు, అందుకనే అడ్డుకుంటున్నాము కానీ అరెస్టులు చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇలాంటి ర్యాలీలు దీక్షలు చేస్తున్నప్పటికి కూడా మీకు ఒక ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి హోప్ మీకుందా? మేడం, ప్రధానంగా గత ప్రభుత్వంలో మేము దీక్షలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, అన్ని చేస్తాం, కానీ ఎక్కడ ఆటంకులు కానీ ఆంక్షలు కానీ అరెస్టులు కానీ లేవు. కానీ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎందుకు ఈ రకంగా కక్ష పెట్టారు అర్థం కాలే. ఇప్పుడు భారత రాజ్యాంగమే మనకి ఒక నిబంధన ఉంది, 19 అంటే స్వేచ్ఛ హక్కు, స్వాతంత్ర హక్కు, తర్వాత వచ్చేసి ఏది వాక్ స్వాతంత్ర హక్కు, ఇన్ని ఉన్నీ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు పాటించడం లేదు. కేవలం ఆయన తోచింది, ఆయన ఏదనుకుంటే జరగాల. అంటే నేను పట్టినటువంటి కుందేలకు 4 కాళ్ళు ఉన్నాయి 3 కాళ్ళు అన్నటువంటి రీతిలో తయారు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకనేసి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని నిర్బంధాలు చేసినా మా హక్కుల కోసం, మా యొక్క ఏదైతే మీరు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాల కోసం మేము ఖచ్చితంగా మేము ముందుంటాము, తర్వాత పోరాడతాము, తర్వాత దీక్షలు చేస్తాము, అందరికీ అది అడ్డుకుంటాము. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పట్టాభిరామ గారు, ఇప్పుడు రామన్న గారు చెప్పినట్టు